హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు స్వీట్ హోమ్. ఈరోజు నేను మీకు ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు ఈజీగా 5 మినిట్స్లో క్యారెట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు ఇది. ముందుగా క్యారెట్ని బాగా వాష్ చేసుకొని అట్లా నీట్గా తురిమి ఒక బౌల్లో పెట్టుకోండి. సన్నగా తురుమాలి క్యారెట్, చూసారా అట్లా తురుముకోండి. తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఆవాలు కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి. ఈ పోపుని క్యారెట్ తురుము మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ. 5 మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా. మీరు కూడా ట్రై చేయండి దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.